హల్లెలూయా దేవునికి స్తోత్రం. మరొక నూతన దినమును ప్రభు మనకి ఇచ్చినాడు. ఈ సంవత్సరాంతంలో డిసెంబర్ నెలలో మనం ముందుకు సాగిపోతూ ఉండగా మరి ప్రభు జననాన్ని గుర్తు చేసుకోవడానికి ఆయన యొక్క కృపలను ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమను ఈ లోకంలో వారందరికీ అందించగలిగిన సీజన్లో మనం ఉన్నాం. మరి మరో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన అవసరం కూడా మనకి ఎంతో ఉంది. లేవండి, మరి ఉదయమే అనుదినము దేవునితో సంభాషించుకుంటూ మన దినచర్యను ప్రారంభిస్తే ప్రతిరోజు ఒక కొత్త రోజుగానే ఉంటుందండి. ఎప్పుడో న్యూ ఇయర్ కాదు, ఇప్పుడే క్రీస్తులో ఉన్నప్పుడు అనుదినము ఆయనకి నూతనంగా వాస్యలతో పుట్టుతుంది కాబట్టి క్రొత్త అనుభవాన్ని ప్రతిరోజు పొందవచ్చు. రండి ప్రార్థనతో ఈరోజు మరొక విశ్వాస వీరుడు గురించి నేర్చుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎంత త్వరితముగా 2020 సంవత్సరము గతించిపోయినది. పాండమిక్ వలన ఎందరో లాక్డౌన్లో స్టక్ అయినప్పటికీ నీ వాక్యంతో మమ్మల్ని బంధించి ఎక్కువ నీ వాక్యాన్ని ధ్యానించినట్లు మాకు అవకాశాలు కలుగు చేసావు. ఈ సోషల్ మీడియా ద్వారా అందు నిమిత్తమై వందనములు. మా ముందున్న సంవత్సరంలో ఎటువంటి తలంపులు నీవు కలిగి ఉన్నావో మాకు తెలియదు, కానీ అవి మేలు కానీ కీడు కాదని, నిన్ను నమ్మిన వారికి మేలే కానీ కీడు చేయవని విశ్వసించుటకు సహాయించండి. మా బ్రతుకులో ఉన్న అవకతవకలు చూసుకొని కృంగిపోక నీ వైపు చూచి విశ్వాసముతో సాగిపోవుటకు సహాయము చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి రోజు ఒక విశ్వాస వీరుణ్ణి గురించి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉన్న హేబెలు గురించి, హనోకు, నోవహు, అలాగే అబ్రహాము, అలాగే నిన్నటి దినాన ఇస్సాకుడు గురించి నేర్చుకున్నాం. తర్వాత 20వ వచనంలో చూస్తే 11:20లో విశ్వాసమును బట్టి ఓకే ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించను. నిన్న ముగించాం. 21వ వచనం చూస్తే విశ్వాసమును బట్టి అనే మాట నిధులు గమనించండి. యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒకనిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. విశ్వాసమును బట్టి యాకోబు తన అవసాన కాలమందు, మరణకాలమందు అని కింద ఒకటేసి రాశారండి. నిజంగా యాకోబు జీవితాన్ని కనుక మనం గమనించి చూస్తే అతడు ఆ విశ్వాసము ఒక ఆశ, విశ్వాసం అనే మాట అక్కడ ఉపయోగించబడలేదు కానీ ఒక ఆశ ఉంది, నేను జ్యేష్ఠత్వపు హక్కును పొందాలి, దేవుని దీవెనలు పొందాలి, దేవుని దీవెన నాకు కావాలి అని తన ఆశను తన సొంత శక్తితో నెరవేర్చుకోవడానికి ప్రయాసపడ్డాడు. ఈ యాకోబు కథ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ కొందరు ఉండే ఉంటారేమో. యాకోబు, ఏసావులు, ఇస్సాకు యొక్క కుమారులు, అబ్రహాం మనవలు. నీ పిల్ల తరాలను ఆశీర్వదిస్తానన్న దేవుని ఆశీర్వాదము, ఇస్సాకు 100 అంతలు ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత ఏసావు ప్రథమ కుమారుడు, కానీ ఏసావు భ్రష్టుడు అవటం, అతనికి ఎటువంటి ఆశ లేకపోవటం, దేవుని కార్యాల మీద వ్యభిచారిగా మారటం, తిండిబోతుగా మారటం, మరి నిర్లక్ష్యపరుడుగా ఉండటం గమనిస్తున్నాం. అయితే ఆ జ్యేష్ఠత్వ పక్కును తాను పొందాలనే ఆశ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే పెనుగులాడాడని యాకోబు గురించి రాయబడి ఉంది. అలాగే అన్నను మోసగించి ఒక పూట కొట్టి కొరకు ఆ జ్యేష్ఠ పక్కును హక్కును కాజేసుకున్నాడు. తండ్రిని మోసగించి నేనే అన్ననని చెప్పి తల్లి సహాయంతో మారువేషం వేసుకుని ఎలాగోలాగా ఆశీర్వాదాలు తండ్రి దగ్గర నుంచి సంపాదించుకున్నాడు. తద్వారా తన ఇంటిలో తన అన్న మీద అన్నకి కోపం వచ్చింది, ఇంకా చంపేస్తానంటడంతో అక్కడి నుంచి పారిపోయాడు మేనమామ ఇంటికి.
ఆ పారిపోయే దారిలో ఒకచోట ఆయన ఒక రాయి తల కింద పెట్టుకొని పడుకుంటే ప్రభు అతనికి దర్శనంలో ఒక నిచ్చెన కనబడటం, దేవదూతలు పైకి ఎక్కటం దిగటం ఆ నిచ్చెనలో చూశాడు. పరలోకాన్ని భూలోకాన్ని కలిపిన నిచ్చెనండి, పరలోకం నుంచి దేవదూతలు కిందకి రావటం పైకి వెళ్ళటం చూసినప్పుడు ఇది దేవుని మందిరం, ఇది దేవుని గవిని, పరలోక ద్వారం అని గుర్తించాడు. విశ్వాసము ద్వారా చెప్పాలంటే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆకాశాన్ని భూమిని కలపగలిగిన వాడు, మానవుణ్ణి పతనమైన మానవుణ్ణి పరిశుద్ధుడైన ప్రభువును సమాధానపరచడానికే వచ్చానన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. కానీ అతనికి ఆ యొక్క దర్శనం అంతవరకే అర్థమైంది. అయితే దేవుని సన్నిధిలో నేనున్నాను, దేవుడు నన్ను దర్శించాలని గారు గ్రహించుకున్నాడు. ఒక సంకుచితమైన ప్రార్థన చేశాడు, నేను వెళ్ళే దావులో నువ్వు తోడుంటే, ఏ అపాయం రాకుండా నాకు కాపాడితే, నాకు అన్నపానాలు అనుగ్రహిస్తే, నువ్వు నాకు దేవుడిగా ఉంటావు, నేను నీకు దశభాగాలు ఇస్తాను, నేను నీకోసం ఇక్కడ ఇదొక మందిరంగా చేస్తాను అని కూడా వాగ్దానం చేసుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మేనమామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మేనమామ చిన్న కూతురైన రాహేల్ని చూశాడు. పెళ్లి చేసుకుందామని ప్రేమించి నాకు ఇమ్మని అడిగితే ఆ మేనమామ గొడ్డోడు, ఏంటంటే 7 సంవత్సరాలు నువ్వు నాకు కొలువు చేస్తే అప్పుడు నేను చేస్తానన్నాడు. పాపం రాహేల్ని ప్రేమించాడు కాబట్టి 7 సంవత్సరాలు అక్కడ పాలేరు పనిలాగా మామింట్లో పనిచేశాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత పెద్ద కుమార్తె లే అనిచ్చి పెళ్లి చేశాడు. ఆ రోజుల్లో ముఖం చూపించకుండానే పెళ్లి చేసేవారండి. తీరా పెళ్ళి అయిన తర్వాత చూసుకుంటే ఆమె లేయ గుడ్డి కళ్ళు లేక జబ్బు కళ్ళు కలిగిందనుంది బైబిల్లో. దేంటి మామ ఇలా చేసావంటే, పెద్ద కుమార్తెకు పెళ్ళి అవ్వకుండా చిన్న కుమార్తెకు ఎలా చేస్తాను అని, నువ్వు అన్నని మోసగించావు కదా, తమ్ముడి ఆశీర్వాదాలు పొందావు కదా అన్నట్టు తన మనస్సాక్షి హెచ్చరిస్తూనే ఉందనుకుంటా. సరే ఇంకో 7 సంవత్సరాలు చేస్తే రాహిల్ని కూడా ఇస్తానంటే మరి 7 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు. 14 సంవత్సరాలు అక్కడ తన జీవితాన్ని కేవలం తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం, లేకపోతే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వేస్ట్ చేసుకున్నారు చెప్పాలంటే. ఈలోగా చాలామంది బిడ్డలు పుట్టారు, ఆస్తులు కూడా పెరిగాయి. మరి దేవుణ్ణి మొక్కున్నాడు కదా, నాకు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నీకు దశభాగం ఇస్తానని. నేను గమనించానండి, దేవునికి ఆ కానుకలు మాత్రమే ఇచ్చేవాళ్ళు కానుకల విషయాల్లో ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు, కానీ దేవుని హృదయం ఇచ్చిన వాళ్ళు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతారు. దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పని వాడు కనుక ఇయుడి అన్నప్పుడు, ఇయుడి ఇవ్వబడను అన్నప్పుడు దశభాగాలు ఇచ్చేవారి జీవితంలో ఆ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఉంటుంది, కానీ అది చాలదు, వారు పరిపూర్ణంగా దీవించబడాలి. కాబట్టి తనకి అన్నీ ఉన్నాయి, ఆస్తుంది, బిడ్డలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేకుండా పోయింది. అప్పుడు మళ్ళీ మామింటికి అన్నించి పరిగెత్తాడు. ఎదురుగుండా అన్న కోపంతో వస్తాడని విన్నాడు, వెనక మామ తరుగుతున్నాడని విన్నాడు. గబగబా చెప్తున్నానండి, మీకు అన్నీ తెలుసు కదా, మళ్ళీ ధ్యానించండి. ఒక్కసారి ఆయన యాకోబు జీవితాన్ని 4 మాటల్లో ముగించుకుందాం. అప్పుడు తెలిసింది తనకి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, మానవుడిచ్చే ఆశీర్వాదం కాదు, మనం కష్టపడి సంపాదించుకునేవి కావు, మనం మోసగించి అబద్ధాలు చెప్పుకునే ఆశీర్వాదాలు కాదు అని గుర్తించారు. ఈరోజు మీరు అది గమనించండి, మీరు మోసం చేసిన దాన్ని, మీరు ఏదో కష్టపడి నరుల కష్టార్జితం వలన ఆశీర్వాదం ఎక్కువ కాదు. మోసాలు అన్యాయంతో సంపాదించుకునే సంపాదన మనకు ఆశీర్వాదం కాదు. మన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఏదేదో చేసుకుందామని సంపాదించుకున్నవన్నీ మనకు తృప్తినివ్వవు అని గుర్తించిన యాకోబుకి దేవునితో పెనుగులాడాడు. పెనుయేలు దగ్గర ఒక్కడే పెనుగులాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టాను, పట్టుదలతో పెనుగులాడాడు. మనుషులతో దేవుళ్ళతో పోరాడి గెలిచాడన్న తర్వాత రాయబడింది యాకోబు గురించి. దేవుడు అన్నాడు, ఇక నుంచి నీవు యాకోబు కాదు, మోసగాడివి కాదు, నువ్వు ఇస్రాయేల్ అనబడతావు, రాజకుమారుడు అనబడతావు అని ఆశీర్వదించాడు. కానీ అప్పటికే తన జీవితంలో ఎంతో సమయం వృధా అయిపోయింది. ఆ తర్వాత అతను ఎన్నో రకాల కష్టాలు పడ్డాడు. ఆలస్యంగా మారు మనసు పొందితేనండి బిడ్డల ద్వారా కుటుంబంలో సమస్యలు ఎదుర్కోవడానికి ఎంతో అవసరం ఉంటుంది. బేతేలుకి వెళ్లకుండా తను ఇష్టం వచ్చిన తనకి పద్మనరామకు వెళ్ళి అక్కడ ఏదో స్థలం కొనుక్కొని అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటే అక్కడ స్థలం కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, పశువులకు పాకలు వేసుకున్నాడు, మందిరం సంగతి మర్చిపోయాడు.
చాలా నష్టం వచ్చింది. ఆదికాండం 34 వచ్చాయని చదవండి, అది ఉండనవసరం లేదు. అక్కడ కుమార్తె చెరపబడింది, ఒక్కతే కుమార్తె, అంతమంది కుమారులు. మరంతా చూస్తే ఎంతో వేదనను అనుభవించాడు, ఎంతో శ్రమను అనుభవించాడు. ఎన్నో విధాలుగా యాకోబు తన జీవితంలో బాధపడటం చూస్తున్నాం, అన్ని విషయాలుగా నష్టపోవటం చూస్తున్నాం, బాధపడటం చూస్తున్నాం. కుమారులందరూ కూడా యోగ్యులు అవ్వటం అవ్వకుండా చాలా కాలం పట్టింది. మరి యోసేపుని వాళ్ళు అమ్మేసి చచ్చిపోయాడని చెప్పటం, అవన్నీ చూసినప్పుడు అతను ఎంతో ఏడ్చాడు యోసేపు కొరకు, ప్రియుడైన కుమారుడు కొరకు. ఆ చివరికి యోసేపుని దేవుడు దీవించాక యాకోబు యాకోబుని ఆ యోసేపు యాకోబు సంతానం అంతటిని ఐగుప్తులు తీసుకొచ్చారు. వారు 70 మంది శేషంగా ఉన్న వారందరూ యాగుప్తులు వచ్చాక అప్పుడు ఫారో అడిగాడు, నువ్వు జీవించిన కాలం ఎంతంటే, నేను చాలా కాలం బ్రతికాను కానీ సంతృప్తిగా జీవించిన కాలం కొద్దిగా అని సాక్ష్యం ఇచ్చాడు. ఐగుప్తులో సమృద్ధిగా యోసేపును బట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడు. ఆ వృద్ధాప్యంలో తను ఆ విశ్వాస ఫలాన్ని పొందాడండి. ఈరోజు ఒక్కటే మాట, ఉదయకాల సమయంలో మన జీవితాల్లో దేవుని యాకోబు గురించి, దేవునికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. మీకు తెలుసా ఆ సంగతి? ఒక్కసారి ముందు రోమేలకు రాసిన పత్రిక 9:13 చదువుతున్నాను చూడండి. Romans 9:13 ఓకేనండి. తొమ్మిది 10 నుంచి చదువుతున్నాను వినండి. అంతేకాదు రిబెక్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను. ఇందుని గురించి నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఎందుకు దేవుడు యాకోబును ప్రేమించాడు? ఎప్పుడు ప్రేమించాడు? పుట్టక ముందే ప్రేమించాడు. ఇంకా వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే పెద్దవాడి కంటే చిన్నవాడిని ప్రభు ప్రేమించాడు. ఎందుకు అంటే అతనిలో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదాలు కావాలి అనే విశ్వాసం, దేవుడిచ్చే ఆధిక్యతలు కావాలి, దేవుని కాపుదల కావాలి. యాకోబు ఒక పక్క మోసంతోటైనా దేవుని కొరకు అవి ఇవి సంపాదించుకోవాలనుకున్నాడు, కానీ యాసావుకి అటువంటి మనసు లేదు. తిండి కోసం కక్కుర్తిపడ్డాడు, శరీరీచలకు చోటించాడు, తల్లిదండ్రులను బాధపెట్టాడు, అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నాడు. కానీ యాకోబు విషయంలో దేవుని మీద విశ్వాసం ఉంచాడు. కాబట్టి యాకోబు వృద్ధాప్యంలో అవసాన దశలో అతని విశ్వాసము దేవుని యొక్క పూర్ణమైన అవగాహన కలిగింది. దేవుడితో పోరాడి జయించాడు, ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు, పాపక్షమాపణ పొందాడు. ఆ సమయంలో యోసేపు తన వృద్ధాప్యంలో తన కుమారులందరినీ పిలిచి ఆదికాండం 49:9 చూస్తుంది, ఒక్కొక్కళ్ళ గురించి విశ్వాసంతో దేవుడు ఒక్కొక్క బిడ్డ కొరకు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని అడిగి తెలుసుకున్నట్టుగా దేవునితో పోరాడి, దేవుని దగ్గర గోజాడి, దేవుని యొక్క మనసును ఎరిగి, దేవుని ప్రణాళికను ఎరిగి, విశ్వాసముతో తన బిడ్డలందరినీ కూడా దీవించారు. ఆ 49:9 ఇస్సాకు, యాకోబు ఎలాగో బిడ్డలను దీవించాడో అలాగే వారందరూ దీవించబడ్డారు. తన బిడ్డలనే కాదు, తన బిడ్డల బిడ్డలైన అంటే యోసేపు కుమారులిద్దరిని కూడా విశ్వాసముతో యోసేపు కుమారుల్లో ఒక్కొక్కడిని ఆశీర్వదించి తన చేతి కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశను. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు, దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు మన జీవితాలలో ఒక మెయిన్ స్ట్రీమ్ ఏంటంటే దేవుడిని ప్రేమించడం మనం నేర్చుకుంటే, ఒకవేళ మన జీవితాల్లో అది ఎలా ప్రేమించాలి లేక ప్రేమించడం కోసం మనం లోకంలో పద్ధతుల్లో ఉపయోగించి ఏదో తిప్పలబడి ఏదో చేశారు కదా, అలాంటి మానవ బలహీనతలు ఉన్నప్పటికీ గురి తప్పలేదు కాబట్టి, ఒక సమయం వచ్చినప్పుడు తన స్థితి ఎరిగాడు కాబట్టి, నేను ఎంత మోసం చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, నేను ఎంత కష్టపడినా, నేను సంపాదించుకున్నా, అది నాకు ఆశీర్వాదం కాదు అని దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదము అన్నది విశ్వసించాడు. మీరు విశ్వసిస్తున్నారా? దేవుడు ఆశీర్వదించకుండా మనం ఏది ఈ లోకంలో పొందలేము, పోగొట్టుకునూ లేము.
గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ఆశీర్వదించు అనే మాటలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో, ఆ మాటల ద్వారా ఎంత గొప్ప ప్రణాళికలన్నీ దేవుని ప్రణాళికలు మన పట్ల నెరవేరుతూ మనం ఎరగాలండి. మన ద్వారా దేవుడు మన బిడ్డల పట్ల దేవుడు ఎన్ని సంకల్పాలు కలిగి ఉన్నాడో ప్రతి తండ్రి ఎరగాలి. ప్రతి తండ్రి తన బిడ్డలను యాకోబు ప్రేమించినట్టుగా ప్రేమించి దీవించినట్లుగా, దీవించి ప్రవచించినట్లుగా, ప్రవచించి ఆశీర్వదించినట్లుగా మన బిడ్డలను ఆశీర్వదించాలి. విశ్వాసముతో నువ్వు బాగుపడవరా, నువ్వు చదువుకోరా, నువ్వు అంతేరా, నీ బతికి ఇంతేరా అనే తల్లిదండ్రులని వాళ్ళు చాలామంది చూస్తున్నాం. మీ నోటుతోనే మీ బిడ్డలను చెప్పించుకుంటే మీకేం విశ్వాసం ఉందండి? దేవుడే చెప్పించడు ఎవరిని, దేవుడు ఎవరిని చెప్పించడు. నీ బిడ్డల పట్ల ప్రణాళికలు ఉన్నాయి దేవునికి, అవి నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే. తండ్రిగా ఒక యాజకుడిగా నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, యాకోబు తన అవసాన దశలో తన పొరపాట్లన్నీ తెలుసుకొని తన బిడ్డలందరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, 12 గోత్రాల కొరకు ప్రార్థించాడు. అందుకే దేవుడు ఏర్పరచుకున్న వారి పట్ల దేవుడు కడిగొన్న ప్రణాళికలన్నిటినీ ఆదికాండం 49 అధ్యాయంలో ఆశీర్వదించడం చూస్తున్నాం. అంతేకాదు యోసేపు కుమారులను కూడా, అంటే మానవులను కూడా, పిల్ల పిల్లల్ని కూడా ఆశీర్వదించగలిగాడు. కాకపోతే తన జీవితం అవసాన దశలో మరణ సమయంలో పరిపూర్ణుడయ్యాడు విశ్వాసములు. తన జీవితంలో మోసాడి, మోసంతో పోరాడి జయించలేదు, కానీ ప్రార్థనలో పోరాడితేనే నాకు జయం ఉంటుంది అని విశ్వసించి ఆ రాత్రి పెనుయేలు దగ్గర రాత్రంతా తెల్లవారుతుంది నన్ను వెళ్ళనివ్వమంటే నువ్వు నన్ను ఆశ్రదిస్తే కానీ నిన్ను వెళ్ళనివ్వను అని పోరాడి జయించిన యాకోబు జీవితం మనకు ఎంతో స్ఫూర్తిని కలుగజేస్తుంది. మనం కూడా విశ్వాసంతో పోరాడదాం. డబ్బుతో కాదు, కండబలంతో కాదు, బుద్ధిబలంతో కాదు, లోకరీతిగా కాదు, లోక మనుషులతో కాదు, దేవునితో పెనుగులాడినప్పుడు, పోరాడినప్పుడు, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మన అవసాన దశలో, మన అవసాన దశ అంటే మనం అందరూ వృద్ధులయ్యేదాకా అక్కర్లేదు, మన దిక్కులేని స్థితిలో, మనం గతి లేని స్థితిలో, మనం బలహీనం అయిపోయినప్పుడు, మనం ఏం చేయలేకపోతున్నామనే స్థితికి చేరినప్పుడు యేసయ్య నీవు ఆశీర్వదిస్తావని నమ్ముతున్నాను, నువ్వు నన్ను ఆశీర్వదించావు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే అన్నది మర్చిపోయాను, నీ వాగ్దానాలను మర్చిపోయానని ప్రభు దగ్గర మనం చెప్పుకుంటే, ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరిస్తే తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ద్వారా మన పిల్లలు పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. దేవా నన్ను నా కుటుంబానికి, నా బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు దీవెనకరంగా చేయవా అని ప్రార్థిద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వదనములయ్యా. యాకోబు జీవితంలో ఎన్నో అవకతవకలు చూస్తున్నప్పటికీ, ఎన్నో రీతులుగా తన స్వశక్తి ద్వారా పోరాడినప్పటికీ, తన హృదయంలో ఉన్న అభిలాషను, తన పట్టుదలను, తన విశ్వాసముతో చేసిన ప్రార్థనను పెనుగులాడుతూ నీతో మొరపెట్టుకున్న ప్రార్థనను నీవు ఆలకించి రాజకుమారుడిగా నీవు చేసినందుకు, పాపక్షమాపణ కలుగు చేసినందుకు, సమాధానం చేసినందుకు, పరిస్థితులన్నీ మార్చినందుకు వందనములు. అట్టి పరిస్థితుల్లో మేము కూడా ఉన్నప్పుడు అనేక సార్లు మా సొంత వారందరూ, ఇంటి వారందరూ మాకు విరోధులయ్యారనుకున్న సమయాలలో నేనేది సాధించలేకపోయానని ఎంత ప్రయోజనపడిన తర్వాత నిరుత్సాహంలో కృషించిపోయిన సమయాలలో నీ యందు విశ్వాసం ఉంచుటకు, ప్రార్థనలో పోరాడుటకు నీ ప్రణాళికలు, సంకల్పాలలు మా పట్ల, మా బిడల పట్ల, బిడల బిడల పట్ల ఉన్నవి ఎరుగుటకు, ఆశీర్వాదకరముగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలాల్లో చేరి ఈ ఉదయకాలపు ధ్యానములో ఏకీభవించిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. 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 దేవుని స్తోత్రం. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు వీక్షించండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్కి వచ్చి లైక్ చేయటం మర్చిపోవద్దు. మీ పేరు ఊరు కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఎవరికైనా షేర్ చేయండి. 9540416 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఉంటే టెక్స్ట్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. మీ పక్షంలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రవచనమైతే మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి మరో లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేటది గాక.